బిగ్ బాస్ సీజన్ 7లో బిగ్ బాస్ ఆరుగురు కంటెస్టెంట్స్ జర్నీ అయితే పూర్తయిపోయింది. అంటే ఇవాళ యావర్, పల్లవి, ప్రశాంతలు, ఏవీలతో ఇక ఈ సీజన్కి సంబంధించిన ఏవి జర్నీస్ ముగిసిపోయినట్టే. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన కొన్ని విషయాలు ఏంటి అంటే, ప్రశాంత్, అమర్ మధ్య ఏవీస్ ఏదైతే జరిగాయో దానిలో చిత్ర విచిత్రమైనవి బయటపడ్డాయి. అయితే మనం ప్రోమో గురించి మాట్లాడుకుందాం, ఎందుకంటే ప్రశాంత్ ఇది ఇంకా ఎపిసోడ్ రాలేదు కాబట్టి. అమర్ది ఈ బిగ్ బాస్ సీజన్ 7లో అందరికన్నా ఫస్ట్ వేస్తే, అందరికన్నా లాస్ట్ వేసింది పల్లవి ప్రశాంత్ది. అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే చాలామంది కంటెస్టెంట్స్కి ఒక్కొక్క కంటెస్టెంట్కి ఒక్కొక్క హైలైషన్ ఇచ్చాడనమాట. అంటే హైలైట్ పాయింట్ ఇచ్చాడు బిగ్ బాస్, ఎందుకంటే శివాజీకి ఏమో ఎంటర్టైనర్ ఆఫ్ ది హౌస్ అని, ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ అమర్ ఏవి జర్నీని చూస్తే కడుపుబ్బా నవ్వుకోవాల్సిందే. అసలు ఒక్క మాటలో చెప్పాలి అంటే బిగ్ బాస్కి రెండు పిల్లర్స్ ఉన్నారు, ఒకటి శివాజీ, రెండు అమర్. వీళ్ళిద్దరు లేనిదే అసలు బిగ్ బాస్ ఒక మూకీ సినిమాలో అయిపోయేదేమో అనిపించింది. ఎందుకనంటే కంటిన్యూస్గా వీళ్ళిద్దరు కంటెంట్ ఇస్తూనే ఉన్నారు, ప్రతి టాస్క్లో అమర్ ఆడటం, దాన్ని బ్యాక్ ఫేర్ చేయటం శివాజీ. అలాగా అసలు వీళ్ళిద్దరు లేనిదే బిగ్ బాస్ సీజన్ 7 ఎలా ఉండేదబ్బా అంటే ఊహించుకోవడానికే కష్టంగా ఉండేది. అయితే ఇక ప్రశాంత్ గురించి చెప్పాలి అంటే ప్రశాంత్ టాస్క్లో నెంబర్ 1, అలాగే తను బ్యాక్ బిచ్చింగ్ ఎక్కడా కూడా చేయడు. కానీ ప్రశాంత్లో ఉన్న విషయం ఏంటి అంటే ఎంటర్టైన్మెంట్ పరంగా 0, ఎంటర్టైన్మెంట్ ఏమీ ఇవ్వలేడు ప్రశాంత్. గేమ్ పరంగా గేమ్ ఆడేసి కూర్చుంటాడు, నామినేషన్స్ టైం వస్తే తన మీద ఎవరైనా నిందిస్తే పాయింట్ చెప్తాడు. కానీ బిగ్ బాస్ అంటే కేవలం గేమ్స్ ఆడడం కాదు కదా, గేమ్స్ ఆడేటట్టయితే స్పోర్ట్స్ ఛానల్లో మనం చూసుకుంటాం. బిగ్ బాస్ అంటేనే డ్రామా, ఒక ఎమోషనల్ జర్నీ. దానిలో ఖచ్చితంగా అన్ని ఎమోషన్స్ పండిస్తేనే తను ఒక నిజమైన బిగ్ బాస్ ప్లేయర్ అవుతాడు. అది అమర్లో పుష్కలంగా మనం చూడొచ్చు. అయితే ఇక ప్రశాంత్ అలాగే అమర్ మధ్య తేడా ఏంటి అంటే ప్రోమోలోనే ఫైనలిస్ట్ అని చెప్పేసి ఇక్కడ ప్రశాంత్కి వేయటం జరిగింది. అమర్కి మాత్రం ఒకే ఒక మాటతో మలుపు తిప్పాడు బిగ్ బాస్. అయితే అందరూ కూడా తప్పులు చేసావు, ఫౌల్స్ చేసావు, తప్పులు చేసావు, ఫౌల్స్ చేసావు అంటూ మాట్లాడుతూ వచ్చారు. కానీ ఆ ఫౌల్స్ని కూడా పాజిటివ్గా తీసుకునే, తను ముందుకు వెళ్తూ నెవర్ గివ్ అప్ అనే ఒకే ఒక్క అంశాన్ని నమ్ముతూ అమర్ నిజంగా ఈ బిగ్ బాస్ సీజన్ 7కే ఒక హైలైటెడ్ పర్సన్ అని చెప్పుకోవాలి. సాధారణంగా మనం కొన్ని తప్పులు చేస్తాం, ఎవరైనా నువ్వు తప్పు చేసావు, నువ్వు తప్పు చేసావు అని హేళన చేసినా అవమానించినా మనం మానసికంగా కృంగిపోతాం. కానీ తిరిగి మళ్ళీ లేచేవాడే నిజమైన మనిషి. అంటే మన జీవితంలో ఎన్నో రకాల ఒడిదుడుకులు వచ్చినప్పటికీ దాన్ని యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్ళేవాడిని ఎవ్వరూ ఆపలేరని అమర్ ఏవీలో చూపించారు. అలాగే ప్రశాంత్ విషయంలో కూడా ఇంచుమించు దాన్నే బిగ్ బాస్ పైనుంచి వర్షపు నీరు పడుతుంది, దాన్ని ఒడిసి పట్టుకున్నవాడే నిజమైన మనిషి అంటూ ఒక హైలైషన్ ఇచ్చాడు బిగ్ బాస్. ఏదేమైనప్పటికీ ప్రశాంత్ అలాగే అమర్ల ఏవి చూస్తే చాలా భిన్నంగా అనిపించాయి నాకు.